అది ఆగస్ట్ 6వ తేదీ 1945వ సంవత్సరం. ప్రపంచ దేశాల మధ్య రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా కొనసాగుతున్న రోజులవి. 1939 నుంచి 1945 వరకు ఈ రెండవ ప్రపంచ యుద్ధం అన్ని ప్రపంచ దేశాల మధ్య కొనసాగింది. ఆగస్ట్ 6 1945వ తేదీన అమెరికా దేశానికి చెందిన B-29 బాంబర్ ప్రపంచపు మొట్టమొదటి డిప్లాయిడ్ ఆటోమిక్ బాంబ్ జపాన్ దేశంలోని హిరోషిమా నగరంపై ప్రేల్చడం జరిగింది. ఈ ప్రేలుడుకు జపాన్లోని హిరోషిమా నగరం 90% అప్పటికప్పుడు సర్వనాశనమైపోయింది. దాదాపు 80,000 మంది జపాన్ ప్రజలు అక్కడికక్కడే తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత రేడియేషన్ ఎక్స్పోజర్ జరిగి సుమారు 100,000 మంది జపాన్ ప్రజలు మరణించారు. ఆ తరువాత ఆగస్ట్ 9వ తేదీ 1945వ సంవత్సరంలో జపాన్ దేశంలోని నాగసాకి అనే ఇంకొక పట్టణంపై కూడా అమెరికా దేశం తన రెండవ వరల్డ్ సెకండ్ డిప్లాయిడ్ ఆటోమేటిక్ బాంబ్ని ప్రయోగించడం జరిగింది. ఈ రెండు నగరాలు సర్వనాశనం కావడంతో జపాన్ దేశం ఇంకేమాత్రం తను రెండవ ప్రపంచ యుద్ధాన్ని కొనసాగించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం ముందు రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి దోషిగా నిలబడాల్సి వచ్చింది. జపాన్ దేశం అత్యంత పేద దేశంగా మారిపోయింది. జపాన్ ప్రజలు వారి దేశాన్ని తిరిగి పునర్వైభవం తీసుకురావడం కోసం ఎంత దేశభక్తి కలిగి వారి ప్రవర్తనని మార్చుకున్నారో, ఎంతగా వారి దేశం కోసం శ్రమించారో మనం ఊహించుకుంటేనే నిజంగా వారిని అభినందించాల్సి వస్తుంది. జపాన్ ప్రజలు వారి దేశం అభివృద్ధి చెందడం కోసం కేవలం కొన్ని సంవత్సరాల పాటు రెండు పూటలు మాత్రమే భోజనం తిన్నారంటే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంకొక చిన్న విషయం, ఒక చిన్న ఆత్మకథ, గోర్బచేవ్ కథల్లో నుంచి ఒక చిన్న ఆత్మకథని వివరిస్తాను. జపాన్ వారి దేశభక్తి ఎంత స్థాయిలో, ఎంత చిన్న వాటిలో కూడా వారు దేశభక్తిని చూస్తారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు గోర్బచేవ్ 1950లో బ్రిటన్లో ఇంగ్లీష్ క్లాసులకు హాజరు అవుతున్న రోజులవి. అతని తోటి విద్యార్థుల్లో ఇద్దరు జపాన్ విద్యార్థులు కూడా ఉన్నారట. వాళ్ళు జపాన్ నుంచి తెచ్చిన నాసిరకమైన క్వాలిటీ లేని పెన్సిల్స్తో రాస్తూ మధ్య మధ్యలో అవి విరిగినప్పుడల్లా వాటిని చెక్కుకుంటూ నానా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. వాళ్ళు అలా చెక్కుకుంటూ ఉన్నప్పుడు మిస్ అయిన నోట్స్ని వాళ్ళు మళ్ళా రాసుకోవడం కోసం గోర్బచేవ్ సహాయపడుతూ ఉండేవాడు. మీరిద్దరూ ఆ క్వాలిటీ లేని మీ జపాన్ పెన్సిళ్లతో ఎందుకు కుస్తీ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ బ్రిటన్ దేశంలో మీ జపాన్ పెన్సిళ్ళ కంటే కారు చౌకగా, మీ పెన్సిళ్ళ కంటే ఎంతో నాణ్యమైన పెన్సిళ్ళు మీ దేశ పెన్సిళ్ళ కంటే తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతున్నాయి కదా, మరి వాటిని తీసుకుంటే ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ఇలా అవి విరిగిపోవడం, మళ్ళా మీరు చిక్కుకోవడం, మీ నోట్స్ సరిగా రాసుకోలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని ఆ జపాన్ విద్యార్థుల్ని అడిగాడు. అప్పుడు ఆ జపాన్ విద్యార్థులు, గోర్బచేవ్, మా దేశంలో తయారైన పెన్సిల్స్ని మేమే కొనకపోతే ఇంకెవరు కొంటారు? అవి నాణ్యత లేకపోవచ్చు, ధర కూడా ఎక్కువగానే ఉండవచ్చు, కానీ అవి మా దేశానివి కదా. అణుబాంబు కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే మా దేశ ప్రజలు బయటపడుతున్నారు. మా దేశం ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది.
ఈమాత్రం పెన్సిల్ చెక్కుకోవడాన్నే మేము కష్టంగా భావించి ఇబ్బంది పడిపోయి మా దేశం పట్ల మా బాధ్యతను ఎలా విస్మరిస్తాం చెప్పు. మా దేశ సైనికులు మంచు పర్వతాలలో మంచు సరిహద్దులలో మా కోసం 24 గంటలు కాపలా కాస్తున్నారు. అలాంటి మా సైనికుల కోసం మేం ఒక్క 5 నిమిషాలు ఇలాంటి చిన్న చిన్న కష్టాలు పడలేమా? మా దేశ అభివృద్ధి కోసం మేం ఈమాత్రమైన కష్టం పడకపోతే మేం ఆ దేశానికి చెందిన పౌరులం ఎలా అవుతాం? మా దేశం పట్ల మాకు దేశభక్తి ఉందని మేం ఎలా చెప్పుకోగలం? మా దేశానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మా అమ్మ నాన్నలు కొన్ని సంవత్సరాల పాటు వారు ఒక్క పూట భోజనాన్ని కూడా వదిలేశారట. వారి కష్టాల ముందు వారి దేశభక్తి ముందు మేమెంత చెప్పు అంటూ గోర్బచేవ్ను ప్రశ్నించారట. అది కదా జపాన్ ప్రజల దేశభక్తి.